హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం గంగవల్లి కూర ఇంకా చింతకాయతోని పప్పు చేసుకుందాము. సో సింపుల్, సో ఈజీగా చేయాలి. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను గంగవల్లి కూర ఇంకా చింతకాయతోని పప్పు చూపిస్తాను. ఎలా చేయాలి అనేది చూద్దాం. ఫస్ట్ గంగవల్లి కూర అండి, ఫస్ట్ కడిగి పెట్టేసుకున్నాను. పప్పు ఆల్రెడీ ఒక హాఫ్ అన్ అవర్ నుంచి నానుతుందండి. కందిపప్పు తీసుకున్నాను, కందిపప్పువే తీసుకోవాలి. అలాగే గంగవల్లి కూర మొత్తం ఇందులోకి వేసేసుకుందాం. ఫస్ట్ పప్పు కుక్కర్లోనే వేసి పెట్టుకుందాం. మొత్తం గంగవల్లి కూర వేసేసుకున్నానండి. అలాగే చింతకాయ అండి, పచ్చి చింతకాయ. దీన్ని ఇప్పుడు నేను బాయిల్ చేసుకుంటాను పక్కన. అలాగే అండి, పచ్చిమిరపకాయలు కూడా గ్రైండ్ చేసుకుందాం. కొద్దిగా పసుపు కూడా వేసుకుంటున్నాను. ఇది ఇప్పుడు 4 విజిల్స్ రాగానే ఆఫ్ చేసేసుకుందాం. అలాగే అండి, చింతకాయ కూడా పెట్టేసుకున్నాను స్టవ్ పైన, అది కాస్త బాయిల్ అవ్వాలి. చూస్తున్నారు కదా, ఇప్పుడు ఇది బాయిల్ అవుతుంది కదండి, ఆఫ్ చేసేస్తాను స్టవ్. ఇప్పుడు చెక్ చేద్దామండి పప్పు ఉడికిందా లేదా అనేది. ఉడికిపోయిందండి పప్పు, చూడండి సాఫ్ట్గా అయింది. ఇది ఫస్ట్ మెదుపుకుందాము. పక్కకు పెట్టేసుకుందాం. ఇది చింతకాయ కూడా ఉడికింది కదండి, ఇప్పుడు ఇది కూడా వాటర్ మొత్తం దీంట్లో ఇట్లాగా పిసుక్కోవాలి చింతకాయని. తర్వాత దీని జ్యూస్ తీసేసి ఇప్పుడు వేసేసుకోవాలి మనం. ఇలాగా చేతితో చేస్తేనే వస్తుంది చింతకాయ. స్టవ్ ఆన్ చేసేసుకున్నానండి, వంకిట్ పెట్టుకున్నాను. ఆయిల్ వేసుకుందాం తాలింపు కోసం, పప్పు తాలింపు కోసం. ఆవాలు వేసుకుందామండి, అలాగే జీలకర్ర కూడా వేస్తున్నాను. ఇక్కడ నేను మెంతి పొడి పొడి చేసి పెట్టుకుంటానండి, ఆ పొడే వాడతాను తాలింపులోకి. అలాగే కరేపాకు ఇంకా ఇంగు వాడదాము, ఇంగు కూడా వేసుకుంటున్నాను. నో ఆనియన్ నో గార్లిక్తో చేస్తున్నానండి. పసుపు కూడా వేసుకుందాం. ఇప్పుడు మిర్చి గ్రైండ్ చేసి పెట్టుకున్నాను కదా, అది వేసేస్తాను ఇక్కడ. ఇది కారం లేవండి పచ్చిమిరపకాయలు, అంటే క్వాంటిటీ ఎక్కువ అనిపిస్తుంది మనకి ఇక్కడ. ఒకసారి కలుపుతున్నాను. పచ్చివాసన పోయేంత వరకు ఇందులోకి ఆయిల్ వేసి ఫ్రై చేయాలి పచ్చిమిరపకాయలు. ఇప్పుడు చింతకాయది పులుసు ఉంది కదండి, అది ఇక్కడ వేస్తున్నాను. మీరు పులుపు ఎంత తింటారో అది చూసుకొని వేసుకోవాలి. ఇక్కడ ఉప్పు వేస్తాను, అలాగే ఒక స్పూన్ వేసుకుందాం. చెప్పాను కదా మెంతులు పొడి చేశాను అనేసి, ఆ పౌడర్ అండి 1/4 స్పూన్ వేసుకుంటున్నాను. పులుపు బ్యాలెన్స్ చేస్తుంది ఇది. మిక్స్ చేద్దాం, బాయిల్ అవ్వాలండి ఇది. ఇక్కడ బాయిల్ అవుతుంది కదండి ఇది. ఒకసారి ఇలా కలిపేసి పప్పు నేను ఉడికింది కదా, ఆ పప్పు ఇందులోకి వేసేసుకుందాం. అలాగే వాటర్ యాడ్ చేస్తానండి కుక్కర్లో. వాటర్ వేసుకుంటున్నాను, అదే కుక్కర్లో కొద్దిగా వాటర్ యాడ్ చేసేసి ఇందులోకి కలుపుకున్నాను. ఇది ఇప్పుడు బాయిల్ అవ్వాలండి. ఇది ఒక 5 మినిట్స్ నుంచి బాయిల్ అవుతుందండి. స్టవ్ కట్టేస్తాను, అయిపోయింది పప్పు. ప్లీజ్ అండి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్ని. అంతే అండి, చింతకాయ ఇంకా గంగవల్లి కూరతో పప్పు రెడీ అయిపోయింది. అందరూ తప్పకుండా ట్రై చేయండి, ఎలా కుదిరిందో చెప్పండి. థ్యాంక్ యూ.